భద్రాద్రి జిల్లా కిన్నెరసాని టూరిజం హబ్ గా మారుస్తామని మంత్రులు భట్టి, తుమ్మల, జూపలి అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను యూనిట్ గా తీసుకుని చారిత్రాత్మక కట్టడాలను కిన్నెరసాని టూరిజం గా తీర్చిదిద్దుతామని చెప్పారు. కిన్నెరసాని హోల్లాండ్ తరహాలో అభివృద్ధి చేస్తామని వివరించారు. పర్యాటక అభివృద్ధి ద్వారా రాష్ట్ర ఆదాయం పెరిగే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఇది కావ్యాల్లో అనేక గ్రంథాల్లో కూడా ఈ కిన్నెరసాని పేరుని ప్రస్తావించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ కిన్నెరసాని పరిసర ప్రాంతాలన్నీ కూడా మంచి మంచి ఐలాండ్స్తో చుట్టూ అడవితో మధ్యలో నీళ్లతో మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉన్నది కాబట్టి దీన్ని టూరిజం స్పాట్గా బాగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి టూరిజం మంత్రి గారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ ఎక్స్ప్లోర్ చేయడం కోసం ఈరోజు ప్రత్యేకంగా శాసనసభ్యుల్ని మమ్మల్ని అందరం తీసుకుని ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఇప్పుడే అన్నీ చూసిన తర్వాత జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. సంబంధిత శాఖలన్నింటినీ ఇరిగేషన్, ఫారెస్ట్, ఎనర్జీ, తర్వాత టూరిజం, ఇతర రెవెన్యూ శాఖ అన్ని శాఖలకు సంబంధించి ఒక సమన్వయంతో ఒక సమావేశం పెట్టి ఆ సమావేశం నుంచి వచ్చినటువంటి ఆలోచనల నుంచి ఒక కన్సల్టెంట్ అటవీ ప్రాంతం ఆహ్లాదకరమైన అంటే ఈ ఖమ్మం జిల్లాలో చూస్తే ఉదయం అక్కడ అట్లాగే అక్కడ బుద్ధునికి సంబంధించినటువంటి ఆ యొక్క స్థూపాన్ని జరిగింది. అక్కడ అంటే సుమారుగా 1200 సంవత్సరాల క్రితం అక్కడ అది వెలిసింది. ఆసియా ఖండంలోనే అతి పెద్దది గొప్పది. అట్లాగే భక్తరామదాసు గారి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. మరి ఈ విధంగా రకరకాల అంటే పురాతన కట్టడాలు కావచ్చు, శివతివరణం కావచ్చు, అటవీ ప్రాంతం కావచ్చు, అట్లాగే దేవాలయాలు చాలా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రాచుర్యంలో తెచ్చి ప్రజలందరినీ కూడా ఈ టూరిజంలో చూడడానికి ప్రజలను కూడా రప్పించాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రపంచంలో ఏమీ లేని కొన్ని దేశాలలో ఉదాహరణకు ముంబై కావచ్చు, ఇతర దేశాలు చాలా ఉన్నాయి. కొంచెం పక్కన అంటే ఆర్థికంగా ఎదిగిన టూరిజం ద్వారా ఆ చిన్న దేశాల నుంచి కూడా మనం అప్పు తీసుకునే పరిస్థితి ఉంది. అటవీ ప్రాంతం ఆహ్లాదకరమైన వాతావరణం.